ఈరోజు పేదవారి 400 ప్రత్యేక సంచయ సందర్భంగా అన్ని ప్రాంతాల నుంచి వచ్చినటువంటి మిత్రులందరికీ స్వాగతం. పేదవారి పత్రిక 1952 ప్రారంభించి ఇప్పటికీ 400 సంచికలు విడుదలైనవి. ఉద్యమ పత్రికలు దీర్ఘకాలం ఆటంకాలు లేకుండా నడవటం చాలా కష్టమైనటువంటి విషయం. మరి అటువంటి పరిస్థితుల్లో కాగపూడి వెంకటాద్రి గారు ఎడిటర్గా విహేష్ బాధిని మధ్యలో కుంటు పడకుండా వారిని తీసుకొచ్చారు. ఆ సందర్భంగా ఆటగల నుంచి కూడా ఈ పత్రిక గురించి ఎలాంటి అభిప్రాయాలు ఉన్నాయో ఒకసారి సమీక్షించుకుందాం అనేటువంటి ఉద్దేశంతో పాఠకుల సమావేశం అని చెప్పి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి అధ్యక్షత వహించవలసిందిగా భారతీయ జనతా సంఘ అధ్యక్షులు శ్రీ కొర్ర హనుమంతరావు గారిని నేను రావాల్సిందిగా కోరుతున్నాను. శ్రీ రావిపూడి వెంకటాద్రి గారు 97 వయసులో కూడా ఈ ఉద్యమ కార్యక్రమాలంటే ఉన్నటువంటి ఆసక్తితో కానీ కమిట్మెంట్తో కానీ చాలా ప్రయాసపడి విజయనగరం నుంచి వచ్చి ఈ కార్యక్రమాన్ని తన ఆధ్వర్యంలో ఉండడానికి ఓపిక చేసుకున్నారు కాబట్టి ఓపిక చేసుకొని వచ్చారు కాబట్టి వారు కూర్చున్నారు లేదని మీద ప్రత్యేకంగా చూసేపడం లేదు. తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హేతువా సంఘ అధ్యక్షులు శ్రీ గుమ్మ వీరన్న గారు హైదరాబాద్ నుంచి ఈ కార్యక్రమం కోసం వచ్చారు. వారిని కూడా వెనుకబడి రావాల్సిందే. మత ఛాందస్వాదం హేతువాదం అనే అంశం మీద మాట్లాడటానికి భారత హేతువా సంఘ ట్రెజరర్ షేక్ బాబు గారిని వేదికపై రావాల్సిందే కోరుతున్నాను. హేతువాది ఇటీవల కాలంలో వెంకటాద్రి గారి మంచి భయోపాదంతో అన్ని పనులు చేయలేని ఈ దశలో మరి సహాయ సంపాదకులుగా శ్రీ బేడు సత్యనారాయణ గారి బాధ్యతలు తీసుకొని దాదాపు 12-13 బట్టి ఆ బాధ్యతలన్నీ చూస్తున్నారు. దానికి సంబంధించినటువంటి హేతువాది పత్రిక ఆవశ్యకత, దాని నిర్వహణలో ఉన్నటువంటి లోటుపాట్లు, కష్టసతాలు అన్నీ కూడా ఆయన వివరిస్తారు. హేతువాది సహాయ సంపాదకులు శ్రీ మేడు సత్యనారాయణ గారిని వేదికపై రావాల్సిందే. అడియాల శంకర్ గారు తెలంగాణ హేతువా సంఘ అధ్యక్షులు ఉద్యమ కార్యక్రమాల్లో చాలా చురుగ్గా పాల్గొంటున్నారు, వారిని కూడా వేదిక మీద రావాల్సిందే. మిస్టర్ శ్రీని పట్టుదానం ఫ్రమ్ కేరళ వైస్ ప్రెసిడెంట్ ఆర్యారి రేస్లిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, ప్లీజ్ టేక్ కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా శ్రీ కొర్ర హనుమంతరావు గారిని కోరుతూ. హేతువాది 400 సంచికను విజయవంతంగా పూర్తి చేసుకున్నటువంటి సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి హాజరైనటువంటి పెద్ద వెంకటాద్రి గారు, ఉమ్మ వీరన్న గారు, కేఎస్ బాబు గారు, అడియాల శంకర్ గారు, ఇది పట్టణం గారు, మేడ సత్యనారాయణ గారికి మరి మిత్రులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు. ఎందుకంటే 400 సంచికలు అంటే 1952 ప్రారంభించినటువంటి పత్రిక నేటి వరకు కూడా ఎలాంటి ఆటంకాలను కానీ ఏ విధమైనటువంటి విరామాన్ని కానీ ఇవ్వకుండా
నడవటం అనేది చాలా మదాహరణ అలానే చాలా ఉద్యమాల్లో చాలా రకాలుగా ప్రత్యేకలు వస్తూ ఉంటాయి. ఉత్సాహంతో నడుపుతూ ఉండాలి. 4-5 ఏళ్ళు పోయిన తర్వాత ఆ ఉత్సాహం తగ్గిపోవడం, మిగిలినటువంటి వారి యొక్క సహకారం సరిగా అందకపోవడం, రకరకాల కారణాలతో పత్రికలు అనేటటువంటి మూత పడుతూ ఉంటాయి సహజంగా ఇలాంటి ఉద్యమాలు. అలా కాకుండా అన్నింటినీ అధిగమించి ఇన్ని సంచికలు పూర్తి చేసుకోవడం అనేటటువంటిది దానికి వెన్నెముకగా ఈనాటి వరకు కూడా తన మేధో శక్తిని, మేధో సంపత్తిని సక్రమంగా వినియోగిస్తూ ఏకవాది పత్రిక అనేటటువంటిది నిరంతరం కూడా పాఠకుడికి చేరేటటువంటి కృషి చేస్తున్నటువంటి శ్రీ రాయగూడ ఎనగారి గారికి ఈ సందర్భంగా నేను నా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఆయన ఒక రథం లాంటి వాడు, ఉద్యమానికి కానీ ఇంకో దానికి కానీ ఒక లెజెండ్ లాగా, ఒక ఐకానిక్ ఫిగర్ లాంటి వాడు. అలాంటి ఫిగర్గా ఉన్నటువంటి వ్యక్తిని ఉండేటటువంటి అతనిలో ఉండేటటువంటి మేధస్సు మొత్తాన్ని కూడా మనం తీసుకోగలిగితే, భావితరాలకి మనం దాన్ని అందించగలిగితే ఉద్యమానికి చాలా మేలు చేసినటువంటి వాడు. ఎందుకంటే ఆయన జీవితమే పేదవాడు, వేరే రకమైనటువంటి ప్రవృత్తి కానీ వృత్తి అనేటటువంటి లేకుండా ప్రవృత్తిగా బ్రతికినటువంటి వ్యక్తి. ఆ ప్రవృత్తిగా బ్రతకటమే కాకుండా తను ఏ ఎప్పుడైతే ఒక ఐడియా వస్తుందో ఆ ఐడియా మొత్తాన్ని పేపర్ మీద పెట్టి ఆ పేపర్ను మళ్ళీ ప్రింట్ చేయించి, ప్రింట్ అయినటువంటి దాన్ని మళ్ళీ పబ్లిష్ చేయించి, పబ్లిష్ అయినటువంటిది పాఠకులకు చేరేటంత వరకు కూడా ఆయన నిద్రపోయాడు. దీనికి చిన్న ఉదాహరణ నాకు నిన్న ఒక ట్రాన్స్లేషన్ చెప్పాడు, మాట్లాడడం మీరు చేయాలి అని అన్నమాట. చేస్తానండి అని నేను కొద్దిగా నెగ్లెక్ట్ చేశాను. అంత 4 రోజులే మరుసటి రోజే నాకు ఫోన్ చేశారు, మాట్లాడి ఎంతవరకు వచ్చింది అన్నాడు. మళ్ళీ ఆ మరుసటి రోజు సత్యనారాయణ గారు ఫోన్ చేశారు. అంటే ఏంది ఆయన తపన, అది ప్రింట్ అయిందా, అది సక్రమంగా రాశారా, సక్రమంగా రాయలేదా, ఆ రాసిన దాన్ని మళ్ళా ఎలా ప్రింట్ చేయించాలి, దాన్ని మళ్ళీ పాఠకులకి ఎలా అందించాలి అనేటటువంటి ఒక ప్రశ్న, ఒక తపన కలిగినటువంటి వ్యక్తి. కాబట్టి ఈ ఉద్యమం అనేటటువంటి ఈనాటికి కూడా ఇలా సజీవంగా ఉండటానికి ప్రధానమైనటువంటి కారకులు ఎన్నికలు. సర్పంచ్గా ఉన్నాడు, సర్పంచ్గా 40 సంవత్సరాలు చేశాడు నాగడ గ్రామానికి. మనం 40 సంవత్సరాలు అనే దాన్ని ఊహించలేము. 40 సంవత్సరాలు సర్పంచ్గా చేస్తా, అదే టైంలో ఉద్యమంలో భాగంగా ఉంటూ వ్యాసాలు రాస్తూ వాటిని పబ్లిష్ చేస్తూ తనే పత్రికను చాలా సంవత్సరాలు నడపడం జరిగింది. తన పత్రికని తానే ప్రెస్లో పెట్టుకోవడం, ఆ ప్రెస్లో ప్రింట్ చేయడం, మరలా ప్రూఫ్ను దిద్దుకోవడం, దాని ఫైనల్ కాపీ తీసుకొచ్చి మరలా మనకు పంపించేటటువంటి బాధ్యతల్ని ఆయన దగ్గర దగ్గర ఒక 20 సంవత్సరాలు పాటు చేశారు, 15 సంవత్సరాలు పాటు చేశారు. ఏదువారి పత్రికలో ఏది కూడా అన్వాంటెడ్గా ఉండేటటువంటి మ్యాటర్ అనేటటువంటి హేతువాదిలో ఉండదు. హేతువాది పత్రిక అనేటటువంటి పాఠకుడి యొక్క జ్ఞానశక్తిని, విజ్ఞానాన్ని పెంచడానికి ఉద్దేశించినటువంటిది. హేతువాది పత్రికలో ఉండేటటువంటి వ్యాసాలన్నీ కూడా తాత్విక భూమిక కలిగినటువంటివి. సైన్స్లో అందజేసినటువంటి శాస్త్రీయ ఫలితాలని జీవనతత్వంగా మార్చి ప్రజలకు అందించేటటువంటి ఒక అనుసంధానంగా హేతువాద పత్రిక అనేటటువంటి ఆనాటి నుంచి ఈనాటి వరకు పనిచేస్తూ ఉంది. కాబట్టి ఆ పత్రిక నిలబడింది, జీవన తత్వాన్ని మనకు అందిస్తూ ఉన్నారు. రకరకాల సైన్స్లో చాలా ప్రయోగాలు మనం చూస్తూ ఉన్నాం. సైన్స్లో కనుగొన్నటువంటి సత్యాన్ని జీవన సత్యంగా ఎలా మార్చాలి, జీవన సత్యంగా మార్చి ఆ సత్యాన్ని ప్రజలు అర్థం చేసుకునేటట్లుగా ఎలా చెప్పాలి అనేటటువంటి దాన్ని సరళమైనటువంటి భాషలో అందించేటటువంటిది హేతువాది పత్రిక. అంతేగాని హేతువాది పత్రికలో చాలా కాఠిన్యం ఉంటుంది. హేతువాది పత్రిక అనేటటువంటిది నాకు అర్థం కావట్లేదు అని అంటే అర్థం కావట్లేదు అంటే అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి, అంతే చేయాల్సింది. దానికన్నా చేయగలిగినటువంటి ఏమి లేదు. టెక్నాలజికల్గా ఉండేటటువంటి పదాలకి సరైనటువంటి అర్థాన్ని మనం అందించాలి అంటే కొన్ని పదాలు తప్పనిసరిగా కష్టంగా ఉంటాయి,
ఆ కష్టంగా ఉండేటటువంటి పదాలను కూడా నేర్చుకోవాల్సినటువంటి బాధ్యత పాఠకులకు ఉంటుంది. అంతేగాని ఈ పత్రిక నాకు అర్థం కావట్లేదు, చదువుతుంటే అసలు నా మైండ్కి అందట్లేదు అనేటటువంటి అన్నీ కూడా సరైనటువంటి వీక్. ఎందుకంటే పత్రిక స్థాయి అనేటటువంటి దాన్ని మనం డైల్యూట్ చేయకూడదు. పత్రిక స్థాయిని డైల్యూట్ చేస్తూ ఉంటే అది ఎక్కడికి వెళ్ళిపోతూ ఉంటుంది, ఆఖరికి మన భావాలు కూడా డైల్యూట్ అయిపోయి చివరికి పత్రిక అంటే విలువ లేనటువంటి స్థాయి ఏర్పడుతుంది. కాబట్టి పత్రిక అనేటటువంటి స్టాండర్డ్గా నడవాలి. ఆ స్టాండర్డ్గా నడిచేటటువంటి పత్రికని పాఠకులు కూడా అదే స్టాండర్డ్లో ఉండాలి. దాన్నే హేతు అది కోరే పత్రికను అర్థం చేసుకోలేనటువంటి మనం ప్రజల్లోకి ఎలా చెప్పగలుగుతాం? పత్రికలో ఉండేటటువంటి ఒక వ్యాసాన్ని, ఆ వ్యాసంలో ఉండేటటువంటి తాత్విక భూమికని, రచయిత యొక్క మనోగతాన్ని, అన్నిటికన్నా ముఖ్యమైనటువంటి రచయిత మనోగతం, రచయిత ఏ భావంలో చెప్పాడు, ఏ భావంలో మనం అర్థం చేసుకున్నాం, ఏ భావంలో దీన్ని ప్రజల్లోకి ఇంటర్ప్రిట్ చేయాలి అనేటటువంటిది పాఠకులకు ఉండాల్సినటువంటి ముఖ్యమైనటువంటి లక్షణం. అలా కాకుండా సినిమా పత్రికలు, ఇతర రకాల పత్రికలు చాలా వస్తూ ఉంటాయి. అవి చదవటం లేదు, ఇది చదవటం లేదు. సిద్ధాంతపరమైనటువంటిది, సిద్ధాంత భూమికి అందజేసినటువంటిది, ఆ సిద్ధాంతాలను ప్రజలకు అందించేటటువంటి ఒక మీడియాగా పనిచేస్తూ ఉంటుంది. కాబట్టి దాని భాష అనేటటువంటిది కూడా కొంత కాఠిన్యాన్ని కలిగి ఉంటుంది. దాన్ని అర్థం చేసుకొని సరైనటువంటి రీతిలో మిగిలినటువంటి వాళ్ళకి చెప్పాల్సినటువంటి బాధ్యత పాఠకులుగా మన అందరి మీద ఉన్నది అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. అలా హేతువాది పత్రికని 400 సంచికలు పూర్తి చేసుకుని ఈ రోజున మనం అందరికీ కూడా చాలా సంతోషదాయకమైనటువంటి విషయం. అలానే ఇంకా హేతువాద సంఘానికి అనుసంధానంగా పనిచేస్తూ ఉండేటటువంటి కేరళ ముక్తివాద సంఘము అనేటటువంటి కూడా మైక్ పనిచేయాలి. చెప్పండి. మాట్లాడండి. కేరళ యుక్తివాద సంఘాన్ని మిత్రులు సీని పట్టణం ఆయన నడుపుతూ ఉన్నాడు. ఆయన ఒక పత్రిక నడుపుతూ ఉన్నాడు, యుక్తి రాజ్యం ఉంది. ఇది 1978 ప్రారంభించారు. అంటే మన సభ్యులు చేసేటటువంటి కృషికి ఉదాహరణగా చెప్తూ ఉన్నాయి. ఎలా కృషి జరుగుతూ ఉంది, ఆ కృషి అనేటటువంటి ఎలా మెటీరియల్ కావాలి, దాన్ని ఎలా మనం సద్వినియోగం చేసుకోవాలి అనేటటువంటి దానికి ఉదాహరణ. యుక్తి రాజ్యం అనేటటువంటి దాన్ని 1978 నుంచి 1994 వరకు రెనరేగా అనేటటువంటి ఒక టైటిల్ తోటి ప్రచురించాడు. 1994 నుంచి 2018 వరకు యుక్తి రాజ్యం అనేటటువంటి పేరుతో ప్రచురించాడు. ఇప్పటికీ 40 నుంచి ఆయన స్వయంగా తన చేతులతోటే పత్రిక నడుపుతూ ఉన్నాడు. అలానే 400 సంచికలు దాటినటువంటి కూడా యుక్తి రాజ్యం అనేటటువంటి. అలానే ఈయన గాడ్మెన్ ఇన్ కేరళ, సీక్రెట్స్ ఆఫ్ డివైన్ మిరాకిల్స్ ఇన్ కేరళ మేజర్ టెంపుల్, జస్టిస్ కృష్ణయ్యస్ రీబర్త్ బిలీఫ్, మిత్ అండ్ రియాలిటీ ఆఫ్ మాత అమృతానందమయ్యి, శబరిమల మిత్ అండ్ రిలీఫ్, సెలెక్టెడ్ వర్క్స్ బై సీని పట్టతానం, సీషోర్ ఆఫ్ ఫ్రీ థాట్ రేషనలిస్ట్ స్టోరీస్, మెమరీస్ ఆఫ్ సీనియర్ రేషనలిస్ట్ ఇన్ కేరళ అని చెప్పి 9 పత్రికలను ఆయన ప్రోత్సహించడం కూడా జరిగింది. అంటే మన సంఘాల్లో ఉండేటటువంటి వాళ్ళు కృషి అనేటటువంటి ఏ పాటిగా ఉంటుంది అనే దాని అర్థం చేస్తుంది. హేతువాది పత్రిక చాలామంది రాశారు వ్యాసాలు, గతించిపోయారు వాళ్ళందరూ కూడా. గతించిపోయినా కానీ గతించిపోయినటువంటి వాళ్ళతోటి పాటుగా వాళ్ళ భావాలనేటటువంటి వాటిని మనం ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత మన అందరి మీద ఉంది. ఆ బాధ్యతను నిర్వర్తించేటటువంటి పత్రిక హేతువాది అర్థం చేసుకోవాలి. అలా మొట్టమొదటి నుంచి ఒక నియమితమైనటువంటి ఆశయంతో, ఆ ఆశయాన్ని నియమితమైనటువంటి ఆశయం ఏమిటి అనంటే సమాజంలో భావ విప్లవం తేవాలి. భావ విప్లవం అనంటే భావాల్లో మార్పు తేవాలి. మార్పు ఎందుకు అనంటే ప్రస్తుతం మనం అందరము కూడా మతపరమైనటువంటి భావాల్లో ఉన్నాం. కాబట్టి ఆ మతపరమైనటువంటి భావాల నుంచి
లౌకికపరమైనటువంటి భావాలకు మార్చి సమాజాన్ని లౌకిక సామాజిక న్యాయం అందించేటటువంటి సమాజంగా విజ్ఞానదాయకమైనటువంటి సమాజంగా మార్పు చెయ్యాలి అనేటటువంటిది హేతువాదం యొక్క లక్ష్యం, అలానే హేతువాద పత్రిక యొక్క లక్ష్యం. అందుకనే అది సైన్స్ రీజన్ హ్యూమనిజం ట్రంప్స్ అని చెప్పి నాలుగు గోల్స్గా పెట్టుకుంటుందండి. మన హేతువాదానికి మూలమైనటువంటిది సైన్స్. సైన్స్ని ఎందుకు ప్రామాణికంగా తీసుకుంటున్నాము? ఇంతకుముందు తత్వం ప్రకారంగా తాత్విక భావాల ప్రకారంగా మన యొక్క ఆలోచనల్ని ఊహల్ని చేసేటటువంటి దాని స్థానంలో ఆ ఊహల్లో బుడిదుడుకులు ఉండి ఊహలు అసంబద్ధంగా ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ తాత్విక భావాన్ని వదిలిపెట్టి నేడు ఆధునిక విజ్ఞాన శాస్త్రాన్ని మనం ప్రామాణికంగా తీసుకోవడం జరిగింది. కాబట్టి హేతువాది అనేటటువంటి దాంట్లో ఈ ఇందులో తీసుకునేటటువంటి దాన్ని శాస్త్రీయ హేతువాదం అనేటటువంటి పేరుతో కూడా తెలుసుకుంటాం. అలా హేతువాదం అనేటటువంటి దేనికి దారితీయాలి? హ్యూమనిజానికి దారితీయాలి. హ్యూమనిజం అనంటే మనిషి, మనిషి ఉన్నాడు, మనిషి అస్తిత్వం నిజమైనటువంటిది. ఆ అస్తిత్వంలో మనిషి ఏదైతే చేస్తూ ఉంటాడో తన సంకల్పానికి, తన వివేకానికి, తన స్వేచ్ఛకు ఏ విధమైనటువంటి ఆటంకాలు ఉంటాయో ఆ ఆటంకాలన్నింటినీ కూడా తొలగించుకొని ముందుకు సాగాలి అనేటటువంటి ఉద్దేశంతో నడిచేటటువంటిదే హేతువాది పత్రిక. అంతేగాని ఇది ఆషామాషిగా ఎవరి కోసమో చేసి కొంతమంది చదివి చదవకుండా అక్కడ పడేసేటటువంటి పత్రిక కాదు. దానికి ఒక స్టాండర్డ్ ఉంటుంది. ఆ స్టాండర్డ్ తగినటువంటి స్థాయిలో మనం ఎదగాలి. మనం ఎదిగినప్పుడే కార్యకర్తలుగా గుర్తింపు పొందుతాం మనం. అలా ఎదగలేకపోయినప్పుడు మన కార్యకర్తలుగా మనకి కూడా గుర్తింపు అనేటటువంటి ఉండదు. అలా సత్సంకల్పంతో, నిబద్ధతతో, అభివృద్ధిత కార్యదేశంతో నడుస్తూ ఉండేటటువంటి హేతువాద ప్రతిపత్తి మీరందరూ కూడా చాలా వరకు సహాయాన్ని సహకారాన్ని అందిస్తూ ఉన్నారు. ఇదే సహాయాన్ని సహకారాన్ని ఇంతకు ముందు కూడా అందిస్తారు అని చెప్పి ఆశిస్తూ ఇప్పుడు మాట్లాడవలసిందిగా శ్రీ రావిపూడి వెంకటాద్రి గారిని కోరుకుంటున్నాను. ఇప్పుడు హేతువాది పత్రిక 400వ సంచికని వెంకటాద్రి గారు ఆవిష్కరిస్తారు. చూడండి, ఇట్లా పట్టుకోండి మాట్లాడండి. చూడండి సార్.